శ్రీల ప్రభుపాదుల వారి శిష్యులైన సత్స్వరూప దాస గోస్వామి వారు లైఫ్ విత్ ద పెర్ఫెక్ట్ మాస్టర్ అంటే పరిపూర్ణ గురువుతో గడిపిన జీవనం అనే గ్రంథంలో 2వ అధ్యాయం నుండి సత్స్వరూప దాస గోస్వామి వారు ఆయన గుర్తు చేసుకుంటున్నారనమాట. శ్రీల ప్రభుపాదుల వారితో పాటుగా వారు ఉదయ వ్యాఖ్యలు అంటే ప్రతిరోజు కూడా మార్నింగ్ వాక్స్ జరుగుతాయి కదా, అలా వెళుతూ ఉన్నప్పుడు జనమందరూ అంటే మన ముందు నుంచి వెళుతూ ఉండేవారందరూ కూడా ఆ ప్రభుపాదుల వారిని చూసి లేదా ప్రభుపాదుల వారిని చూసి గుడ్ మార్నింగ్ అనేవారట. అంటే ఎవరెవరైతే దగ్గరగా వస్తూ ఉన్నారో నడుస్తూ ఉన్నప్పుడు వారిని చూసి గుడ్ మార్నింగ్ అనేవారు. అయితే అలా చాలాసార్లు అవతల వారిని పలకరించిన తర్వాత ప్రభుపాదుల వారు ఒకసారి ఆగి నడవడం ఆపి చుట్టూ ఉన్న శిష్యులను అడిగారట, అసలు ఈ గుడ్ మార్నింగ్ అని చెప్పడం యొక్క అర్థం ఏమిటి అని. అప్పుడు సత్స్వరూపదాస గోస్వామి వారు అన్నారట, ఇది ఒక విధమైనటువంటి స్నేహపూర్వక వినమయం అని అన్నారట. అంటే పక్కనున్న సుధామ అనేటువంటి మరొక శిష్యుడు ఏమన్నాడంటే ఒకరికొకరు మంచి జరగాలని కోరుకోవడం అని చెప్పి అన్నాడట. ప్రభుపాదుల వారు అన్నారు, లేదు, దాని నిజమైన అర్థం ఏమిటంటే ఇంగ్లాండ్లో అసలు ఉదయాన్నే సూర్యుడు కనిపించడం చాలా అరుదు, కనుక ఎప్పుడైతే ఆకాశంలో సూర్యుడు కనిపిస్తాడో అప్పుడు జనమందరూ గుడ్ మార్నింగ్ అని చెప్పుకుంటారు. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో ఎల్లప్పుడూ అంధకారమే ఉంటుంది, మరి ఆ అంధకారమయమైనటువంటి మేఘం ఏదైతే ఉందో అదే జీవుడు తానే నాయకుడు అవ్వాలనేటువంటి కోరిక. హరే కృష్ణ శ్రీల ప్రభుపాదుకి జయ. హరే కృష్ణ. ఇది శ్రీల ప్రభుపాదుల వారు మాయాపూర్లో 16వ ఫిబ్రవరి 1977న జరిగినటువంటి గది సంభాషణ. ప్రభుపాదుల వారు చెబుతున్నారు, భాగవతం ఒక్కటే ఏకైక మార్గదర్శిని, భాగవతం మళ్ళీ మళ్ళీ చదవండి జీవితం అంతా, ఆ విధంగా సురక్షితంగా ఉండండి, ఎల్లప్పుడూ ఎళ్ళవేళల ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు చదవండి చదవండి చదవండి. హరే కృష్ణ శ్రీల ప్రభుపాదుకి జయ.